విద్యా దీవెన సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తిరుపూర్లో జరిగిన కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి గాను 698.68 కోట్ల రూపాయలు జమ చేశారు. జగన్న విద్యా దీవెన పథకం కింద మొత్తం 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. జగన్న విద్యా దీవెన పథకం కింద బోధన రుసుములను క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ప్రతి త్రైమాసికం చివరిలో సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 13,311 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. మీకు మంచి చేయడం కొరకు తప్పిస్తా ఉన్నా మీ ప్రభుత్వం నిత్యం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా? కుటుంబ విలువలు, రాజకీయ విలువలు, మానవతా విలువలు లేని ఒక దుష్ట చతుష్టయమన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలోనూ ఇదే రాష్ట్రం, గతంలోనూ ఇదే బడ్జెట్. అప్పుల పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? మరి గతంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దోచుకో, పంచుకో, తినుకో అనే డిపిటీని నడిపిన ప్రతిపక్షంతో మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు డిబిటీని నడుపుతూ యుద్ధం చేయాల్సి వస్తా ఉంది అని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వం డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. గత ప్రభుత్వం డిపిటి అంటే దోచుకో, పంచుకో, తినుకో. ఆ దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, ఒక చంద్రబాబు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు. ఇలాంటి ఈ దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను ఆ దుష్ట చతుష్టయాన్ని ఒకటే అడుగుతున్నాను. బాబుకు దుష్ట చతుష్టయాన్ని, దత్తపుత్రుడికి ఇవాళ సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదు అని వాళ్ళు భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వీళ్ళంతా వెంపర్లాడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. గ్రామ గ్రామానికి, ఇంటింటికి అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, పడిపిల్లలకు, అవ్వా తాతలకు అందించిన సంక్షేమ ఫలాల మీద కానీ, మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తా ఉన్నారు.